నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంగళవారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, దశమి తిథి, పునర్వసు నక్షత్రం, సెప్టెంబర్ 20, 2022. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో మంగళవారం నాడు కోయిలాళ్వారి తిరుమందిరం నిర్వహించబడుతుంది. శ్రీవారి ఆలయమంతా శుద్ధి చేసే ఈ కార్యక్రమంలో భాగంగా గర్భాలయంలో ఉన్న దేవతామూర్తులందరినీ బంగారు వాకిల్లో సింహాసనాలపైన వేంచేపు చేసుకుని వారందరికీ ఏకాంత తిరుమందిరం నిర్వహించి అలంకరించి గర్భాలయంలో స్వామివారికి శ్వేత వస్త్రాన్ని ఆచ్ఛాదనంగా అలంకరించి గర్భాలయంలో ఉన్న మసిని తొలగించి కోయిలాళ్వారి తిరుమందిరం సందర్భంగా పరిమళ ద్రవ్యాలను మేళతాళాలతో ఊరేగింపుగా గర్భాలయంలోకి చేర్చిన తర్వాత గోడలకంతా లేపనం చేయడం, ఇతర ఉప ఆలయాలకంతా ఈ కోయిలాళ్వారి తిరుమందిరం సందర్భంగా శుద్ధి గావించి గోడలకి లేపనం గావించడంతో కోయిలాళ్వారి తిరుమందిరం పూర్తి అవుతుంది. బంగారు వాకిల్లో ఉన్న దేవతామూర్తులందరినీ గర్భాలయంలోకి వేంచేపు చేసుకుని మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా అష్టోత్తర శతనామార్చన జరిపి మాధ్యాహ్నిక నివేదనలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు కోయిలాళ్వారి తిరుమందిరం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన రద్దు చేయబడి ఉన్నది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేంచేసి మేళ తాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల అలంకరణ, మహాసంకల్పం, మాంగళ్యాలకి అభిషేకం, మాంగళ్య పూజ పూర్తి అయిన తర్వాత అమ్మవార్లకు మాంగళ్య సమర్పణ గావించి ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను స్వామివారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, నైవేద్యం, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ వేద పారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్దశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకుని ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయంకాలం 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి పునర్వసు నక్షత్రం సందర్భంగా రాములవారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి, మరొక తిరిచిపోయిన హనుమంతుల వారు మేళ తాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర హారతి, కర్పూర హారతితోటి
సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. పునర్వసు నక్షత్రం సందర్భంగా రాములు వారు, సీతామ్మవారు, లక్ష్మణ స్వామి, మరొక తిరిచిపోయిన హనుమంతుల వారు మేళ తాళాలతో ఊరేగింపుగా నాలుగు తిరువీధులు ఉత్సవం జరుపుకొని భక్తుల్ని అనుగ్రహించి తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో పునర్వసు ఆస్థానం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకాంస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలలతో అలంకరించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామార్చన జరిపి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, దోశ, ఘంటానాథ మధ్య నైవేద్యంగా సమర్పించి త్రివీశ నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవ ఏర్పాట్లలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే శుద్ధ జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసి ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష కలిపిన మిశ్రమం నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.